నడిపించే బాధ్యత ఇవాళ అన్ని పార్టీల వాళ్ళు కలిసి తీసుకుంటుంది. 4 కోట్ల మంది ఎవరుంటాం? మీకు జీతాలు ఇవ్వకపోతే మేము తినే బుక్కలో మీకు అల్లం బుక్క పెట్టి మేము కాపాడుకుంటాం. సాగొచ్చు, మీ కుటుంబాలు కాపాడే బాధ్యత మాదని చెప్తున్నాం. ఇవాళ 3 కోట్ల మంది మీ ఎమ్మ ఉంటాం, ఇవాళ 3 లక్షల మందిని కాపాడుకుంటాం అనే ఒక పొరపాటుగా మీరు మీకోసం ఈ మాటలని పనికిరాని మంత్రులు తెలంగాణ అంటే ఉడికిచ్చి కొత్త కేసీఆర్ అని చెప్పారా? ఈ ఆలుగడ్డ శ్రీనివాసరావు ఆయన మాట్లాడుతున్నారు, దయాకర తెలంగాణ అంటే కొంటా అన్నాడు. అందుకని వాళ్ళ మాట నుండి మీరు రెచ్చిపోవద్దు, బాధపడద్దు. మేము ఎంత ఉన్నామని చెప్తుంది. ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడలో మేము ఎమ్మెల్యే మా ఇవాళ మా సోన ఆయన కళాకారుడు 5 ఎన్నికలు కొట్లాడకుండా చూస్తున్నాం మేము. మొన్న నేను పోయిన మాట చెప్తాను, 61 సంవత్సరాలు అన్నాడు. ఐఆర్పిఆర్సి విషయంలో మాట్లాడిండు, నిరుద్యోగ మీ 3000 అంటే 3116 అన్నారు. రకరకాల మాటలు చెప్పిండు. దళితులు ముఖ్యమంత్రి చేయడంతో మెడమే పొలమన్నారు. ఆ పొల బాగా ఉన్న తిరిగి తిరిగి ఇంకా వాసింది అని బల అందుకని చెప్తున్నాను మీకు. ఇలాంటి మోసం చెప్పి అధికారంలో కొంచెం తప్ప ఆయన ప్రేమ ఇవ్వడం లేదు. ఇవాళ ఇవాళ మీకు ఒకటే చెప్తున్నాను, నేను రోజున 8 వరకు 500 కోట్లు ఖర్చు పెడుతాను. మీరు 24 తారీఖు రిజల్ట్ చూడండి. తప్పకుండా ఇవాళ ప్రజలు ఇవాళ అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిచేయబోతుంది. 8 వేల కోట్లు పెట్టాను. ఎందుకంటే ప్రియకాలం వచ్చింది, మనం మంచి కూడా గర్వంగా తల ఎత్తుకొని బతికే రోజు ముందునే కాబట్టి మీరు ఎవరు కూడా ఆత్మ బలిదానం చేస్తున్నారా? మీ సమ్మె నిలవేనని అందుకనే చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారు అనుకుంటున్నారు, ఏం కాదు పోలీసు ఉందని చెప్పాను. పోలీసులు కూడా 8 లక్షల కోట్ల ముందు వాళ్ళు ఏం చేయలేదు. ఇంకా చెప్తున్నారు ఆర్టీసీ అధికారులకు అయితే డిఎం గారు బలవంతంగా బస్సులు నడపాలంటావు. నిన్న చూస్తే ఒక యాక్సిడెంట్, ఒక కిరాయి ప్రయోగాన్ని బట్టి నిజామాబాద్ లో ఒక మహిళ మీద కల్పించి చూడండి, ఎక్కడ ఏ యాక్సిడెంట్ తెలియదు. ఇవన్నిటి కూడా అధికారులతో పాటు ముఖ్యమంత్రి గారు ఎవరెక్కడ పొరపాటు జరిగారని తెలిపగా మీరే బాధ్యత. కేసీఆర్ అనుకుంటున్నాడు, ఏం కావాలనుకుంటున్నాడు. ఇలా సురేందర్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మలు ఈ ఫామ్ హౌస్ చుట్టూ ప్రైవేట్ ఫోన్ చుట్టూ తిరుగుతున్నాయి. మీరు ఎప్పుడైనా ఇదేం బాగుపడవు. ఇలా 100 కోట్లు ఏం కావాలనుకుంటున్నావు? బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టించుకునే ఏం కావాలనుకుంటున్నావు? పైన దేవుడు ఉన్నాడు, చిన్న ప్రజలు ఉన్నారు. మీకు ప్రియకాలం వచ్చింది, జాగ్రత్త అనిపిస్తుంది. అందుకని చెప్తున్నా, గడప డిఎం గారు కూడా చెప్తున్నాయి కదా, మీకు ఒక వార్నింగ్ తో పాటు మేమందరూ కూడా మర్యాదలు చెప్తున్నాం. వాళ్ళు అడిగే పంటల్లో కోరికలు కాదు. వారు చెప్తే 50 జీతాలు ఎవరికి వస్తలేదు. ఇవాళ పిఎం సంబంధించిన 1400 కోట్లు వాడుకున్నాం. డీజిల్ మీద సర్చార్జ్తో 200 కోట్లు. ఇవన్నీ చూసి ఇవాళ పెద్ద పేపర్ ఏమిచ్చిన లెక్క 5000 కోట్ల నష్టాలు ఉంది. సంపద చేయబట్టి 150 కోట్ల నష్టం జరిగింది. ఇవాళ మిషన్ కాకతీయ మన మున్సిపల్ కాళేశ్వరం ప్రాజెక్టు 40 వేల కోట్ల ధర అయిపోయింది. 120 వేల కోట్లు ఎట పెరిగింది దోశ తిన్నావు. ఇదేమో నువ్వు పెంచినావు, సర్వీస్ ఛార్జీ పెంచినావు, పిఎఫ్ పైసలు వాడుకున్నావు, ఆర్టీసీ నష్టాల బారిని కావాలని చెప్పి 4-6 ఏళ్ళకెళ్ళి ఎండి ఉన్నారా? ఎక్కడన్నా ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ లేరా? మనకు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ విఎస్ఆర్ ఛానల్స్.